మార్ఫిన్ అని అది మాదక ద్రవ్యాలు మార్ఫిన్ తయారైతుంది ఆ మార్ఫిన్ తో ఇంకా కెమికల్ ప్రాసెస్ చేస్తూ హెరోయిన్ తయారైతుంది మనకు మార్కెట్ లో 1 కేజీ హెరోయిన్ అంటే 1 కోటి రూపాయలు 1 కోర్ రూపాయలు సో హెరోయిన్ తయారు చేయడానికి బేసిక్ ప్రొడక్ట్ అంటే ఇదే ఈ ఓపియం పాపింగ్ సీడ్ అది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఈ మార్ఫిన్ తయారు చేయడానికి ముందుగా డ్రమ్ లో ఆ డ్రమ్ కింద మొత్తం అది మంటలు పెట్టి దాంట్లో నీళ్లు పోసి ముందుగా బాయిల్ చేస్తారు దాంట్లో మళ్ళా లైమ్ తర్వాత అమోనియం క్లోరైడ్ మిక్స్ చేస్తే అప్పుడు అది మార్ఫిన్ అది తయారైతుంది ఆ మార్ఫిన్ ద్వారా మళ్ళీ ఇంకా కెమికల్ ప్రాసెస్ ద్వారా హెరోయిన్ తయారు చేస్తారు సో వన్ చాలా పెద్ద ప్రాసెస్ అది వారికి ఈ మన దేశంలో తక్కువ మాత్రం మన పక్కన ఉన్న థాయిలాండ్ లావోస్ తర్వాత మ్యాన్మార్ ఈ మూడు కంట్రీకి గోల్డెన్ ట్రయాంగల్ అంటారు ఎప్పుడైనా ఆ గోల్డెన్ ట్రయాంగల్ కంట్రీలో ఈ హెరోయిన్ అక్కడి నుంచి ఎక్కువ తయారయ్యి అక్రమ రవాణా జరుగుతుంది నేను గతంలో 97-99లో మణిపూర్ స్టేట్లో నార్త్ ఈస్ట్లో అప్పుడు పనిచేసిన అప్పుడు చాలా ఈ హెరోయిన్ డ్రగ్స్ అప్పుడు మాకు దొరికినాయి ఎందుకంటే మ్యాన్మార్ బార్డర్ ఉంది అక్కడ పక్కన ఆ రూట్ అది నంబర్ నేషనల్ హైవే నంబర్ 39 అండ్ హెరోయిన్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటుంది దాంట్లో నంబర్ 4 హెరోయిన్ ఆ రూట్లో అప్పుడు ఫేమస్ అండి సో హెరోయిన్ అది 1 కేజీ కాస్ట్ అది 1 కోటి రూపాయలు అంత కాస్ట్లీ మాదక ద్రవ్యాలు ఇప్పుడు వాళ్ళు కల్టివేట్ చేశారు ఇది ఇల్లీగల్ ఈ కల్టివేషన్కి వాళ్ళ పనిష్మెంట్ ఇప్పుడు మనము నార్కోటిక్ డ్రగ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ ఎన్డిపిఎస్ యాక్ట్ కింద సెక్షన్ 8బి ద్వారా ప్రొహిబిటెడ్ ఉంది ఓన్లీ మన దేశంలో మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఈ మూడు రాష్ట్రంలో కొన్ని ఏరియాల్లో మన రెవెన్యూ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ద్వారా వాళ్ళు పర్మిషన్ ఇస్తారు వాళ్ళు కల్టివేట్ చేసిన ఈ ఉపయం పాపీ సీడ్స్ కూడా గవర్నమెంట్ మళ్ళీ పర్చేస్ చేస్తున్నారు మెడిసినల్ పర్పస్ కోసం అని అక్కడ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్లో అక్కడ ఫస్ట్ అక్టోబర్తో 30th సెప్టెంబర్ అట్లా 1 ఇయర్ ఉంటుంది క్యాలెండర్ ఇయర్ ఆ క్యాలెండర్ ఇయర్కి వాళ్ళు లైసెన్స్ ఇస్తారు డిస్ట్రిక్ట్కి అక్కడ ఒక ఓపీఎం ఆఫీసర్ అని స్పెషల్ ఆఫీసర్ ఉంటారు దానికోసం ఈ కల్టివే మన దేశం మన రాష్ట్రం కావచ్చు తెలంగాణ పక్కన ఆంధ్ర కానీ ఇక్కడ కూడా ఇలాంటి కల్టివేషన్కి పర్మిషన్ లేదు ఈ ఏరియాలో కల్టివేషన్ పర్మిషన్ సో సెక్షన్ 18బి ఎన్డిపిఎస్ యాక్ట్ పనిష్మెంట్ ఉంది 10 ఏళ్ళ దాకా జైలు శిక్ష 1 లక్ష రూపాయలు ఫైన్ అని ఈ పనిష్మెంట్ దాంట్లో ఉంటుంది ఎన్డిపిఎస్ యాక్ట్ మీ అందరికీ తెలుసు మన దేశంలో చాలా బలమైన చట్టం అంటే ఈ ఎన్డిపిఎస్ యాక్ట్ ఈ యాక్ట్లో సెక్షన్ 31బి ఎవరు ఈ కమర్షియల్ పర్పస్ కోసం ఇలాంటి మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తారు వాళ్ళకి డెత్ పెనల్టీ కూడా దాంట్లో ఉంది సెక్షన్ 31 ప్రకారం కాబట్టి ఇలాంటి ఈ ప్లాంటేషన్ మన ఏరియాలో చేయడం ఎక్కడ అది గవర్నమెంట్ పర్మిషన్ లేవు ఈ ఏరియాకి పర్మిషన్ లేవు లైసెన్స్ లేవు అది చట్ట విరోధం ఉన్నప్పుడు ఉన్నా కాబట్టి మనము సెక్షన్ 18బి ఎన్డిపిఎస్ యాక్ట్ 1985 క్రైమ్ నంబర్ 64/2021 ఇది కేసు నమోదైంది ఈ ల్యాండ్ లీజ్ ఇచ్చిన బుచ్చిరెడ్డి అనే వ్యక్తి ఆయన కూడా మనం పక్కా ఎంక్వైరీ చేస్తారు ఇది ఫస్ట్ టైం ఇచ్చారా గతంలో కూడా ఇలాంటి ల్యాండ్ లీజ్ ఇదే పార్టీకి ఆయన ఇచ్చారు అని అది మనం పక్క ఎంక్వైరీ చేయాల్సిన ఉంటుంది సో ఇప్పుడు ఈ కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయిన అక్యూజ్ నంబర్ 1 దిమీర్ వెంకటరమణ కోసం అక్కడ పిటి వారెంట్ మనం చిత్తూరులో ఫైల్ చేసి విల్ బ్రింగ్ హిమ్ ఆన్ పిటి వారెంట్ అండ్ ప్రొడ్యూస్ ఇన్ అవర్ కేస్ తర్వాత పీడియా కూడా పక్క బుక్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పక్క ఇది ట్రయల్ చేస్తాము ఈ మంచి పని చేసిన మన కందుకూరు పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ కృష్ణం రాజు సురేష్ బాబు ఎస్ఐ
వాళ్ళ స్టాఫ్ మొత్తం వాళ్ళకి అభినందనాలు. వాళ్ళకి నేను క్యాష్ రివార్డ్ కూడా ఇస్తున్నారు. తర్వాత ఏసీపీ మన యాదగిరి రెడ్డి గారు ఇబ్రాహీంపట్నం, తర్వాత మన డీసీపీ ఎల్బీనగర్ సంతీప్ సింగ్, వాళ్ళు ఈ మొత్తం ఆపరేషన్ నిన్న సూపర్వైజ్ చేశారు. దాంట్లో యాక్చువల్లీ మనకు కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ కోసం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఎన్సిబి తరఫున డిడి ర్యాంక్ ఆఫీసర్ అక్కడ బెంగళూరులో ఉంటారు అమిత్ గౌటే అని, ఆయన కూడా మనకు టెక్నికల్ దాంట్లో ఎలా చేయాలని చెప్పడం జరిగింది. తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి దానికి సంబంధించి మనకు సాయం చేయడం జరిగింది. వాళ్ళకి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.